Hello viewers, welcome back to the channel. In this video, we thyroid and diabetes valla pregnancy vache chances takkuga untaya. Avi pregnancy lo ante before pregnancy lo identify chesi vatiki treatment modalities ni follow up cheste pregnancy vache avakashalu ekkuga untaya ane vishayalanni kuda ee video lo manam clear ga telusukundam. Mari video lo ki velle mundu naadi oka chinna request, evaraithe mana channel ni first time chustunnaro subscribe cheskondi, alage pakkane unde bell icon ni activate chesukunnatlayite నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ప్రతి ఒక్క కపుల్స్కి డౌట్ ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా మాకు కొంచెం క్లియర్గా చెప్పండి మేడం అని చెప్పి కమెంట్ సెక్షన్లో తెలియచేయటం వలన ఈ వీడియో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీకు థైరాయిడ్ ఉంది అని తెలిసిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ రావటం లేదు అని చాలామంది క్వరీస్. కానీ ఈ థైరాయిడ్ సమస్యలు ఉంటే అది పీరియడ్స్ రెగ్యులర్ సైకిల్ మీద పడుతుందన్నమాట. అంటే హార్మోనల్ని ఫ్లక్చువేట్ చేసి ఇంబ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో పీరియడ్స్ అనేది రెగ్యులారిటీని కోల్పోతుంది. సో పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అంటే మీకు థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ అంటే షుగర్ కానీ ఇవి రెండు చాలా మేజర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్ కేస్ మీరు ప్రీ ప్రెగ్నెన్సీకి అంటే ప్లాన్ చేసే ముందే మీకు థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఉంది అని డయాగ్నోస్ చేస్తే ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత అలాగే థైరాయిడ్ అండ్ డయాబెటీస్ అనేది మీరు రెగ్యులర్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిది. ఇన్ కేస్ మీకు థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల హార్మోనల్ సమస్య అనేది కూడా వస్తుంది. థైరాయిడ్ ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా ఇన్ కేస్ మీరు కన్సీవ్ అయినా కూడా అది ఫస్ట్ 3 మంత్స్లో అబార్టెడ్ అవ్వటమో లేదంటే ఈ థైరాయిడ్ వాల్యూస్ అనేవి పెరిగిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోయి అన్హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ 90% థైరాయిడ్ సమస్యలు ఉంటే అది కంట్రోల్ కాకుండా ఉంటే ప్రెగ్నెన్సీ అనేది కష్టమే. ఇన్ కేస్ మీకు వచ్చింది అంటే బై ఛాన్స్ అది త్రూఅవుట్ లేబర్ అంటే త్రూఅవుట్ 9 మంత్స్ అనేది బేర్ చేయటం కష్టం అన్నమాట. కాబట్టి ఈ థైరాయిడ్ అనేది అంత ఇంపార్టెంట్. అలాగే డయాబెటీస్ ముందుగానే షుగర్ని కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనే ఏమి లేదు. షుగర్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది ఏం పెద్ద మేజర్ సమస్య ఏం కాదు. మీరు కన్సీవ్ అయ్యాక అంటే మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరపడుతుంది, ఎంత డోసెస్ కావాలి, ఏదైనా మెడికేషన్ సరిపోతుందా లేదంటే ఇన్సులిన్ సపోర్ట్ కావాలా, అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా ఇన్సులిన్స్, ఆ సపోర్ట్ కావాలనేది మీరు రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవాలి. అలాగే మీరు రెగ్యులర్గా ఎండోక్రైనాలజిస్ట్తో టచ్లో ఉండాలి. ఎందుకంటే బేబీ పెరుగుతుంది కాబట్టి ఆ యొక్క డయాబెటీస్ అనేది అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చింది కాబట్టి దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్గా కన్సిడర్ చేస్తారు. డయాబెటీస్ ఉంటే అది ఆటోమేటిక్గా ఉమ్మనీరు ఎక్కువగా ఉండటము అంటే పాలిహైడ్రోమినాసిస్గా మారిపోవడం, బేబీకి ఉమ్మనీరు ఎక్కువైపోవటం లేదంటే బేబీకి బ్లడ్ సప్లై లేకపోవటం, బ్రెయిన్ డెవలప్ అవ్వకపోవటం, సప్లై లేదు అంటే హైపోక్సిక్ లేకెళ్ళిపోవటం. సో ఇలాంటి బేబీకి ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు షుగర్ ఉంది అంటే డయాబెటీస్ ఉంది అని తర్వాత రూల్ అవుట్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ లైక్ మెడికేషన్స్ కావచ్చు ఇన్సులిన్ కావచ్చు రెగ్యులర్గా మీరు తీసుకుంటూ మీరు రెగ్యులర్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవాలి. ఇందులో మీరు HbA1c అని ఉంటుంది. సో ఆ టెస్ట్లో మీకు ఎంతవరకు ఎంత లెవెల్ వరకు మీకు డయాబెటీస్ ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఫాస్టింగ్లో బ్లడ్ ఇస్తారు, ఫాస్టింగ్ తర్వాత 2 అవర్స్ తర్వాత బ్లడ్ ఇస్తారు. సో వీటన్నిటిలో కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా కూడా మీకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది బాడీలో అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాలి. థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా బేబీకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఇవి రెండు కూడా మానిటర్ చేసుకుంటూ ఏది లేదు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ నార్మల్గా ఉంది, అయినా కూడా పిల్లలు కలగటం లేదు, మేము ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినప్పటికీ రావటం లేదని చెప్పి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. సో ఈ థైరాయిడ్ లెవెల్ లేదు, షుగర్ కంట్రోల్లోనే ఉంది అంటే మీకు అనదర్ సమస్య ఏదైనా ఉండొచ్చు, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదంటే పీసీఓ సమస్య అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారన్నమాట. అంటే నీటి బుడగల సమస్యలు ఉన్నప్పటికీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అది పీరియడ్ రెగ్యులర్ సైకిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే పీరియడ్ రెగ్యులర్గా పీరియడ్స్ అనేది రాదో, అలాగే మీరు ఒబేసిటీ ఉన్నా అంటే అధిక బరువు ఉన్నా కూడా మీకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య అనేది వస్తుంది. అలాగే మీరు మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ చేంజ్ చేసుకోలేకపోతే లైక్
మీరు జంక్ ఫుడ్స్ ని తీసుకోవటం, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ని ఎక్కువ ఇష్టపడటం, అలాగే మైదా స్టఫ్డ్ బేకరీ ఐటమ్స్ ని తినడం, సో ఇలాంటివి తీసుకోవటం వల్ల ఏమవుతుంది, బాడీలో టాక్సిక్ ఏజెంట్స్ ఎక్కువైపోయి బాడీలో ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే ప్రతి ఒక్క కపుల్స్, ప్రతి ఒక్క ఫీమేల్ కూడా మీ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అనేవి ప్రీ ప్రెగ్నెన్సీకి ముందే మీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా పక్కాగా నార్మల్గా ఉండేదాట్లు చూసుకొని తర్వాత రిలాక్స్గా స్ట్రెస్ ఫ్రీగా మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసినట్లయితే మీరు అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇదండి వీడియో, థైరాయిడ్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్, డయాబెటీస్ వల్ల ప్రెగ్నెన్సీకి ఏదైనా లోపం వస్తుందా, ప్రెగ్నెన్సీ ప్రయత్నించినప్పటికీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎంత శాతం వరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.